హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో అయితే మా దగ్గర ఉంది ఫస్ట్ ప్రోమో ఫర్ దిస్ డే అనమాట సో ఆ ప్రోమో అప్డేట్ అయితే నేను మీకు ఇచ్చేస్తాను అంతకంటే ముందు ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో మీరైతే ఒక కామెంట్ చేయండి డిఫినేట్ ప్రైజ్ మనీ గెలుచుకునే ఛాన్స్ నేను మీకు ఇస్తానని బిగ్ బాస్ అన్నారు సో సమయానుసారం మొదటి అవకాశం కోసం ఎదురు చూడండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పారు సో అన్లిమిటెడ్ మనీ గెలుచుకునే ఛాన్స్ అయితే ఇస్తానని చెప్పేసి బిగ్ బాస్ అన్నారనమాట సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి సోనియా విష్ణు అండ్ మణికంఠ సో వాళ్ళు వెళ్ళి పూల్లో దూకాలన్నమాట ఫస్ట్ ఎవరైతే స్కూల్కి వెళ్తారు వాళ్ళు ఈ టాస్క్లో గెలిచినట్టు సో అందులో అయితే సోనియా మధ్యలోనే ఆగి అంటే పడిపోయింది నెక్స్ట్ అయితే విష్ణు అండ్ మణికంఠ అయితే వెళ్ళారు సో సోనియా అయితే కింద పడిపోయింది సో నెక్స్ట్ సెకండ్ టాస్క్ వచ్చేసి నిఖిల్ అయితే అక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడనమాట మనం ఆర్టిస్ట్రా మన మణికంఠ ఉన్న ప్లేస్లో నేను ఆడినట్లయితే నేను కొంచెం గా ఆడేవాడిని సో అది హర్ట్ అవుతుంది తలగిలా పగిలితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి నిఖిల్ అంటాడు దానికి యష్మి అయితే అంటుంది నువ్వు నీ ఎమోషనల్ మాటలు నీ నీ గేమ్ స్ట్రాటజీ తీసుకొచ్చి మా దగ్గర అనొద్దు నువ్వు ఎప్పుడు ఎమోషనల్ ఎమోషనల్ సెంటిమెంటల్ సెంటిమెంటల్గా మాట్లాడి మా గేమ్ని ని చేయాలని చూడకు మేం మీ సైడ్ తెప్పించుకోవాలని మమ్మల్ని చూడకు అని చెప్పేసి అంటుంది తర్వాత అయితే బిగ్ బాస్ చెప్పారు సెకండ్ టాస్క్ వచ్చేసి యాభై వేల టాస్క్ అనమాట సో దీనికి వచ్చేసి నిఖిల్ పృథ్వీ అండ్ నబీల్ అనమాట వీళ్ళకి బాల్స్ టాస్క్ అయితే ఇచ్చారు ఒక రోప్ ఉంటుంది ఆ రోప్ని పట్టుకొని ఆ రోప్ వదలకుండా ఎవరి సైడ్ వాళ్ళు బాల్స్ అయితే వేయాలి ఎవరి కలర్ వాళ్ళు సో రోప్నైతే వదలకూడదు రోప్ వదిలితే మాత్రం టాస్క్ ఓడిపోయినట్టు సో నబీల్ అయితే రోప్ వదిలేసాడు సో ఆబ్వియస్లీ నబీల్ సైడ్కి వచ్చేసినట్టు గేమ్లో నుంచి టాస్క్ నుంచి అండ్ పృథ్వీ అండ్ నిఖిల్ మాత్రం గేమ్లో ఉన్నారు సో వాళ్ళిద్దరైతే ఆడుతున్నారు సో నిఖిల్ అండ్ పృథ్వీ మాత్రం అయితే గట్టిగా హోల్డ్ చేశారు సో ఆ రోప్ టాస్క్లో ఎవరు గెలుస్తారు అని ఇప్పుడైతే మనకి ప్రోమోలో లేదు సో నెక్స్ట్ చూద్దాం మరి నెక్స్ట్ ప్రోమోలో ఏమైనా ఇస్తారేమో సో అంటిల్ దెన్ మరిన్ని హైలైట్స్ కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి